లోపడదాం. ఎక్కడ? ఉద్యోగం చేసే చోట. నువ్వు లోపడాలి. ఎవరికి లోపడాలి? ఎక్కడ నువ్వు పనిచేస్తున్నావో, నువ్వు ఎవరి కింద పనిచేస్తున్నావో ఆ పనిచేసే పై అధికారికి నువ్వు లోపడాలి. ఎలాంటి వారిని అధికారులు ఇష్టపడతారు చెప్పండి. నీకు ఒక పని చెప్పారు, నాయన 5 గంటలకల్లా ఈ పని నాకు చేసి పెట్టు అన్నారు. నువ్వు చేస్తావని చెప్పి ఆ ఫైల్ నీకు ఇచ్చారు. 1 గంటకు వచ్చావు. ఏమయ్యా అప్పుడే పని చేసేసావా? లేదు సార్. ఎందుకు వచ్చావు? లీవ్ కావాలి సార్. ఎప్పుడు? రేపో ఎల్లుండా? కాదు సార్, ఇప్పుడే కావాలి. హాఫ్ డే లీవ్ పెడుతున్నాను. నీకేమైనా బుద్ధుందా? 5 గంటలకల్లా నాకు పని కావాలని చెప్పి చేతిలో ఫైల్ పెడితే ఆ పని చేయడానికి పక్కన పెట్టి నాకు హాఫ్ డే లీవ్ కావాలంటావు ఏమిటయ్యా? అవును సార్, లీవ్ కావాలి. ఇప్పుడు లీవ్ ఏమిటయ్యా? ఏం మాట్లాడతారు సార్? మీరు లీవ్ తీసుకోవడం పాపమా? లీవ్ తీసుకోవడం తప్ప. క్యాజువల్ లీవ్స్ ఉన్నాయి, సిక్ లీవ్స్ ఉన్నాయి. ఇవన్నీ మాకోసమేగా, ఇవన్నీ మేము తీసుకోవడానికేగా, ఇవన్నీ మీరు ఏర్పాటు చేసినవేగా, అప్లై చేయొచ్చుగా. ఏమైతే రూల్ ప్రకారం ఉందో దాన్నే నేను చేస్తున్నాగా. లీవ్ ఇవ్వమంటున్నా, దానికి ఎందుకు అరుస్తారు మీరు అలాగా? మరి నా పని ఏమిటి? మీరు ఎక్కడికి పోతారు? మీ పని ఎక్కడికి పోతుంది? మీరు నాకు ఇచ్చిన ఫైల్ ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు. నేను మాత్రం బయటకు వెళ్తా. ఇలాంటి పనిగాడిని ఎవడైనా పెట్టుకుంటాడా? ఎవరిని ఇష్టపడతారు పైన అధికారులు? చెప్తా. 5 గంటలకల్లా ఈ ఫైలు మొత్తం రెడీ అయిపోవాలి, అర్థమైందా అని చెప్పి నీకు ఆ ఫైల్ ఇచ్చారు. నీ చేతిలో ఫైల్ పెట్టారు, తీసుకో. తీసుకున్నావు. 5 గంటలకల్లా పని చేయమన్నాను, ఈ మనిషి పనిచేసాడో లేదో అని చెప్పి 3 గంటలకి ఆ అధికారి ఫోన్ చేశాడు. ఏమయ్యా పని చేస్తున్నావా? ఏ పని సార్? అదేనయ్యా, నేను నీకు ఫైల్ ఇచ్చావు కదా, 5 గంటలకు రెడీగా ఉంచమని చెప్పావు కదా, ఏం చేశావు? ఆ పని పూర్తి చేశాను సార్. ఏమిటి? ఇప్పుడు టైం 3 అయింది కదా. అవును సార్, 3 గంటలకల్లా పూర్తి చేశాను. ఆ ఫైల్ సిద్ధంగా ఉంది. మీరు టెన్షన్ పడ్డం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఆ పని పూర్తి చేశాను, రెడీగా ఉంది. ఒకసారి పట్టరా. 3 గంటలకే తీసుకెళ్లి ఫైల్ అక్కడ పెడితే పర్ఫెక్ట్గా చేసి పెట్టావు. ఇప్పుడు నువ్వు ఆ యజమాని దగ్గర ఏం పొందుకున్నావు? దయను పొందుకున్నావు, ఆ యజమాని యొక్క మెప్పు పొందుకున్నావు. శభాషయ్యా, నీలాంటి వాళ్ళు 10 మంది మన ఆఫీస్లో ఉంటే ఖచ్చితంగా మన కంపెనీ లాభాల్లోకి వెళ్తుంది అని అంటాడు. ఇప్పుడు మన పైన పనిచేసేవానికి కావాల్సింది ఎవరు? కబుర్లు చెప్పేవాళ్ళు కాదు, కహానీలు చెప్పేవాళ్ళు కాదు, ఇచ్చిన పని చేయకుండా తప్పించుకుని తిరిగేవాళ్ళు కాదు. సహోదరా, సహోదరి, బైబుల్ సెలవిస్తుంది ఏమని? తీతుకు రాసిన పత్రిక 3:1-2 తీతుకు రాసిన పత్రిక 3:1-2 అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు, ప్రతి సత్కార్యమును చేయుటకు సిద్ధపడి ఉండవలననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరుచుచు ఎవరిని దూషింపక. కొంతమందికి ఆఫీసులు అందరితో గొడవే. ఆఫీస్కి వెళ్ళాడంటే వీడు అందరితో గొడవపడతాడు, పక్కోడితో గొడవపడతాడు, యజమానితో గొడవపడతాడు, వాడితో గొడవపడతాడు, వీడితో వీడికి ఉద్యోగం చేయడు. ఎంతసేపు గొడవపడ్డమే. మళ్ళీ యూనియన్ లీడరు, ఏ లీడరు బాగా గొడవపడితే ఏం చేస్తారు? వీడు బాగా గొడవపడుతున్నాడు అని చెప్పి ఏం చేస్తారు సాధారణంగా? అందరూ అలా కాకపోయినా బాగా గొడవపడేవాళ్ళు ఆఫీసర్ల మీదకి, మీద మీదకి, ఏం సార్ ఏంటి ఏం సంగతి మీ ఇదో బాగా మీదకి వెళ్తున్నాడు. ఇలాంటి వాడిని నాయకుడిని చేస్తే మన కోసం పోరాడతారు అని చెప్పి పాపం అలాంటి వాడిని నాయకుడిని చేస్తే వాడు 1 లక్ష రూపాయలకు 2 లక్షల రూపాయలు అమ్ముడుపోతాడు. వీళ్ళ కష్టాలు ఇలాగే మిగిలిపోతాయి. దయచేసి గమనించండి, నాయకులు కావలసిన వాళ్ళు అరవడానికి కేకలేయడానికి కాదు నాయకులు. కష్ట సుఖాలను అర్థం చేసుకొని నిస్వార్థముగా ప్రయాసపడేవాళ్ళు, పోరాడేవాళ్ళే అసలైన నాయకులు. చూడండి ఏముందో, గొడవ పడేవాళ్ళు, జగడాలు ఆడేవాళ్ళు, సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారు శాంతులై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయుము. మంచోళ్ళకే కాదు చెడ్డవాళ్లకు కూడా మీరు లోబడే ఉండండి. చెడ్డ పనులు చేయడానికి కాదు, చెప్పిన పని చేయడానికి. బైబిల్లో ప్రసంగిలో ఉంది, మీ చేతికి ఇవ్వబడిన పనిని శక్తి వంచన లేకుండా
చేయండి. ఏ దాసుడైతే ఏ పనివాడైతే చక్కగా ఇచ్చిన పని చేస్తాడో దేవుడు అతన్ని దీవిస్తాడు.